మా ఇంటి గుట్టు దీపకి తెలిసిందంటే ఇంక నా మనవరాలి పెళ్లి ఆగిపోయినట్టే. అక్క, నీ ఫోన్ పనిచేయదేంటి? స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ పెట్టాను, ఏమైంది? రేపు ఉదయం 11 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడిలో స్వప్నకి వాళ్ళ నాన్న వేరే అబ్బాయితో పెళ్లి చేస్తున్నారు. ఎవరు చెప్పారు? స్వప్న కోసం వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. నాకంతా అర్థమైంది కాశీ. మీ నాన్నం వస్తుంది, ఈ విషయం ఆవిడతో చెప్పకు. అలాగే అక్క. ఎరా కాశీ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే నానమ్మ. నీకు సొంత నానమ్మ కంటే దీపే ఎక్కువైపోయిందా? నువ్వైతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు కదా. దీప ముందే వీడు మ్యాటర్ ఓపెన్ చేసేలా ఉన్నాడు. మాట్లాడవే. దీపతో నీకేంట్రా పని? పని మీదే వచ్చాను. అదే ఏంటని అడుగుతున్నాను. ఆఫీసులో చిన్న పార్టీ ఉంది, దానికి దీపను పిలుస్తున్నావా? చెప్పేదాకా ఆగలేవా? సరే చెప్పు. ఆ పార్టీకి క్యాటరింగ్ చేయమని అడగడానికి వచ్చాను. అంటే? ఆఫీసులో భోజనాలున్నాయి, వంటలు చేయమని అడగడానికి వచ్చాను. నువ్వేనయ్యోరా, దీపకి బేరాలు తీసుకొస్తున్నావు. ఎలాగో వస్తాలే గాని. అక్క, చెప్పింది గుర్తుంది కదా, రేపు ఉదయం 11 గంటలకి. ఏంటి? క్యాటరింగ్ నానమ్మా. ఓహో, సరే కాశీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంక నువ్వు టెన్షన్ పడకుండా వెళ్ళిపో, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అక్క. రే కాశీ, ఆగు. నువ్వు దీపకేదో చెప్పావు, అదేంటో చెప్పరా? క్యాటరింగ్ గురించి అని చెప్పాను కదా. నిజంగానా? ఒట్టేసే అలవాటు నాకు లేదు. నీ ప్రేమ గురించి చెప్పలేదు కదా. 2 నెలల వరకు ఆగమని మా నాన్న చెప్పాడు. చెప్పాడా? చెప్పాడా అంటే నువ్వు చెప్పమన్నావా? నాకేం సంబంధం లేదురా, మీ నాన్నే ఆగమన్నాడు. సంబంధం లేదు అంతేగదా. నేను ఆగుతానులే, పెళ్ళికి కంగారేముంది? 2 నెలల తర్వాత కాకపోతే 2 ఏళ్ల తర్వాతైనా చేసుకోవచ్చు. ఉంటాను. అప్పుడప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉండు, అక్కకు కూడా చెప్పు. ఉంటాను.